Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు బాధ తప్త హృదయాలతో ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తిని పట్టుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక శాఖ కార్యదర్శి మరియు మున్సిపల్ శాఖ కమిషనర్ గారైన విజయ్ కుమార్ గారిని పట్టుకొని రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు విజయ్ కుమార్ గారిని ఉద్దేశిస్తూ వాడు అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తొలిసారేం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అనేక మార్లు దళిత సమాజం పైన, దళిత నాయకత్వాలపైన, దళిత ప్రజలపైన చులకన భావంతో తక్కువ చేసి మాట్లాడటం అనేక మార్లు జరిగింది. అందుకే ఎన్నికల్లో చావదెబ్బ తీసింది దళిత సమాజం. అయినా సిగ్గొచ్చినట్టు కనపడటం లేదు చంద్రబాబు నాయుడు గారికి. సమాజంలోని అన్ని వర్గాలను, అన్ని మతాలను, కులాలను ప్రేమిస్తాడని, హక్కును చేర్చుకుంటాడని, గౌరవిస్తాడని ఆయన్ని గతంలో ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఉమ్మడి రాష్ట్రంలో అయినా 13 జిల్లాల రాష్ట్రంలో. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులను ఊచకోతకు వచ్చిన చరిత్ర, దళిత సమాజాన్ని పూర్తిగా అవమాన పాలు చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జరిగింది. ఇప్పుడు ఇంకా పిచ్చి పరాకాష్ఠకు చేరి తాను ప్రతిపక్ష నాయకుడినన్న స్పృహను కూడా కోల్పోయి ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారిని, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని పట్టుకొని ఆయన ఆ విధంగా ఉచ్చరించడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మిమ్మల్ని మీ మీద పూర్తిగా రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీజీఆర్ సుధాకర్ బాబుగా, శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. గవర్నర్ గారిని తక్షణమే ఇతన్ని పూర్తిగా రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి గతంలో కూడా మమ్మల్ని ఉద్దేశిస్తూ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకున్నారని వారు అడిగినప్పుడే మేము చర్యలు తీసుకోమని, ఆయన ముఖ్యమంత్రి నుంచి దింపేయమని డిమాండ్ చేశాం. కానీ అది రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కూర్చున్న అతను ఆ రోజు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతికిపోయాడు. కానీ ప్రజల చేతిలో చావు దెబ్బతిన్నాడు. అయినా ఈరోజు మళ్ళీ అధికారిని ఆయన బాగా చదువుకొని కష్టపడి విజయ్ కుమార్ గారు అంచెలంచెలుగా కలెక్టర్గా, ఈరోజున ఒక రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక శాఖకు సంబంధించిన కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా నువ్వు వాడు అనే పదాన్ని సంబోధించి అవమానపరచటం, దీన్ని నిన్ను పూర్తిగా దళిత సమాజానికి నువ్వు దూరం అయిపోయావని చెప్పటమే ఈరోజు జరిగిన సంఘటన దీనికి తార్కాణమని చెప్పి సందర్భంగా చెప్తూ, వారినే కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో అసెంబ్లీలో ఒక ఆలోచన రేకెత్తిచ్చారు. ఇలా అయితే ఎలా ఉంటుంది అని ఒక చర్చని లేవదీశారు. ఆ చర్చకు సాహిత్యకపరమైన, సాంకేతికపరమైన, రాజ్యాంగపరమైనటువంటి బేస్ కావాలి కాబట్టి దానికి జిఎన్ రావు గారి కమిటీని వేసి, జిఎన్ రావు గారి కమిటీతో విశ్లేషణ అడిగారు, వివరం అడిగారు, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పమని అడిగితే వారు ఇదే 3 అభివృద్ధి వికేంద్రీకరణ సమర్థించడం మనం చూసాం. ఆ జిఎన్ రావు గారిని కూడా పట్టుకొని పనికి మాలిన వాడు అని చెప్పి కామెంట్ చేశాడు. మరెందుకో చంద్రబాబు నాయుడు గారు అధికారులపైన పదే పదే ఇలాంటి పదాలు ఉపయోగించటం, పరుష పదాలతో వాళ్ళని అవమానపరచటం, బాగా చదువుకొని క్రమశిక్షణతో జీవితాలని చక్కదిద్దుకున్న ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లను పదే పదే చులకనగా మాట్లాడుతున్నాడు. మొన్నేమో డీజీపీని పట్టుకొని నీ అంతు చూస్తానని చెప్పి అన్నాడు. ఈరోజు ఏదో నువ్వు మేము అధికారంలో లేవు కదా అని మా మీద నువ్వు ఇలా చేస్తున్నావు, రేపు అధికారంలోకి వస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటబడి నీ అంతు చూస్తానని చెప్పాడు. ఈయన్ని తక్షణమే ఈ ప్రతిపక్ష హోదాలో నుంచి కూడా డిస్మిస్ చేయమని, రాజ్యాంగపరమైన ఏ హక్కులను అతనికి కల్పించకూడదని మేము గవర్నర్ గారికి
అలాగనే ఈ పోలీస్ శాఖ కూడా కంప్లీట్ చేస్తున్నాం. సమాజాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలన్నింటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రేమిత్రులారా, ప్రజలారా, మీరందరూ గమనించండి, ఈ రోజున అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, అధికార వికేంద్రీకరణ పేరుతో ఒక చర్చ లేవనెత్తబడి దాని మీద సంపూర్ణమైన అధ్యయనం జరుగుతూ ఆ అధ్యయనంలో సహేతుకమైన సలహాలు వచ్చినప్పుడు ఆ సహేతుకమైన ఆలోచనలను బహిర్గతం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఊర్లో, అన్ని గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, మాలపల్లెల్లో, మాదిపల్లెల్లో, ఎరుకుల ఏనాది కులాలలో, బీసీ కాలనీల్లో, మరి మైనార్టీ కాలనీలో చర్చలు జరుగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి అని, ఆర్థిక వికేంద్రీకరణ అంటే ఏమిటి అని చర్చ జరుగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అమరావతి యొక్క నిర్ణయాన్ని ఏకపక్షంగా మీరు ఆ రోజు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కనీసం రాజధాని నిర్మాణం చేయాల్సి వస్తే ప్రభుత్వానికి సంబంధించిన భూములు 3,000 ఎకరాలు ఎక్కడైనా దొరికితే అక్కడ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను వక్రీకరించి వీడియో క్లిప్ని కట్ చేసి దుష్ప్రచారం చేస్తారు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతంలోని ఆ అమాయకులని రైతాంగం పక్షాన్ని నిలబడతానే ఉంటాము, నిలబడతాము. ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆ రైతులందరూ ఎవ్వరు కూడా మనోభావాలను, మీ మనోదిట్టను ఎవరు కోల్పోవద్దని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసే వలల్లో మీరు పడద్దు, చంద్రబాబు నాయుడు యొక్క కుటీర రాజకీయ కుట్రలలో మీరు చిక్కుకోవద్దని మీకు చేతులు జోడించి మనవి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతన్నలారా, రైతమ్మలారా, దయచేసి ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున జరుగుతున్న ఈ చర్చలలో అలనాడు శ్రీకృష్ణ కమిటీ, తదుపరి శివరామకృష్ణ కమిటీ, ఈరోజు వచ్చిన జిఎన్ రావు గారి కమిటీ, అన్నీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్పించి ఆంధ్ర రాష్ట్రానికి సమృద్ధికరమైన సహేతుకపరమైన న్యాయం జరగదని చెప్పిన ఈ సందర్భంలో ఎందుకు జరుగుతుందో ఈ చర్చ తెలుసా? ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన డబ్బులన్నింటినీ హైదరాబాద్ కేంద్రంగా తీసుకొని వెళ్ళి తన యొక్క ఆడంబరాల కోసం, తన హంగుల కోసం, తన యొక్క హైటెక్ సబుకుల కోసం వాడుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ధనమంతా హైదరాబాద్లో కేంద్రీకృతం అయిపోయింది. నువ్వు చూపించినటువంటి మాయా మంత్రాలకు ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, పరిశ్రమలన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు చేసిన పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క పెట్టుబడులను, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క పొలాలను అమ్మి తెచ్చుకున్న డబ్బులను హైదరాబాద్కు తరలించావు చంద్రబాబు నాయుడు. నువ్వు ఈ రోజున హైదరాబాద్తో వదిలిపెట్టి తట్టబుట్ట సర్దుకొని అందరూ రావాల్సిన దుస్థితిలోకి నువ్వే నెట్టేశావు. ఆ పాపం నీదే. చివరికి నువ్వు కాంగ్రెస్తో జతకట్టి ఆ రోజున రాష్ట్ర విభజనకు నువ్వు సై అన్నావు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండుంటే హైదరాబాద్ ఈరోజు మన చేతిలో ఉండుండేది, మన పిల్లలకు ఉద్యోగాలు దొరికిండేవి, మనందరికీ జీవనోపాధి దొరికిండేది. హైదరాబాద్ ఒక్క నగరం నుంచే 40% ఆర్థికపరమైన ఆదాయం ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది. ఈ రోజున మనం 29,000 కోట్ల రూపాయల డెఫిషిట్తో విభజన జరిగితే ఈ రోజు వరకు కూడా పూడ్చుకునే దానికి మనకి శక్తి సరిపోవటం లేదు. శివరామకృష్ణ కమిటీ చెప్పింది నీకు సరిపోదు, అలాగనే శ్రీకృష్ణ కమిటీ చెప్పింది నీకు సరిపోదు, ఈ రోజున బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెప్పింది నీకు సరిపోదు, అందరినీ విమర్శిస్తావు. కానీ ఒక్క నారాయణ, కేఎల్ నారాయణ చెప్పింది మాత్రం నీకు వేదం, శాస్త్రం, సాహేతుకం, అదే బైబిల్, అదే ఖురాన్, అదే నీకు భగవద్గీతగా కనపడుతుంది. అయినా నీ 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 కర్మకు మేము వదిలేసాం, నీకు నచ్చిన చోట నువ్వు పెట్టాలని ప్రయత్నాలు చేసావు. కానీ చివరికి ఏమైంది, ఈ రోజున 250,00,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి నువ్వు చివరికి అమరావతిలో ఖర్చు పెట్టింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ రోజేమే నారాయణతో సుమారుగా 100,00,000 రూపాయలు కావాలి అని నారాయణ చెప్పిన మాటలు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ రోజున మీరు ప్రెస్ మీట్ పెట్టి 3,000 కోట్ల రూపాయలు సరిపోతాయి అని చెప్పి అంటున్నారు అమరావతి నిర్మాణానికి. ఇదే నీ దాగుడుమూతల రాజకీయానికి పరాకాష్ఠగా చెబుతూ, ఇకపోతే నీకు ఎప్పుడు అవసరమైన నీ రాజకీయ కార్యక్రమాలకు ఎప్పుడు తైతక్కలాడాల్సి వచ్చినా నీవు సినిమా ఆర్టిస్టులు పిలుస్తావు, మేధావి సంఘాలతో కొంతమంది గ్రూపులు పిలుస్తావు, అలాగనే టీవీ డిబేట్కు కొంతమందిని తయారు చేసి పెడతావు. ఆ రావణాసురుడికి 100 తలకాయలు అయితే నీకు నారాసురుడికి 1,000 తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు అనేకమైన రూపాల్లో వస్తాయి, అవి మేధావుల సంఘాల రూపాలతో, సినిమా ఆర్టిస్టుల యొక్క రూపాలతో, అలాగనే టీవీ డిబేట్లో నువ్వు గుర్చుపెట్టుకునే తాబేదారులతో అందరితో ఒక గ్లోబల్స్ ప్రచారం చేస్తావు. నీ పత్రికలో రాపించుకుంటావు ఏదో ఘోరం జరిగిపోతున్నట్టు, అన్యాయం జరిగిపోయినట్టు,
ఏదో భూమి తల్లకిందులైపోయినట్టు రోజు నువ్వు చేసే యాగిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని మరో మారు చంద్రబాబు నాయుడికి మనవి చేస్తూ మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాం. రైతన్నలారా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నికార్సైన రాజకీయానికి దాగుడు మూతల రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు. ఆయన స్ట్రైట్గా మాట్లాడతాడు, చెప్పింది చేస్తాడు. ఒక్కసారి మాట చెప్పాడంటే ఆ మాట మీద మాట కోసం ఎందాకైనా పోతాడు. ఈ రోజున భూములు ఇచ్చిన 33,000 భూములు ఇచ్చినటువంటి రైతన్నలకు అన్యాయం చేయటానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడడు. అందుకనే ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, సీఎం కార్యాలయం ఉంటుంది, 15 శాఖలకు సంబంధించిన శాఖాధిపతులు మన మధ్యలోనే కూర్చుంటారు, అలాగనే హైకోర్టు బెంచ్ ఉంటుంది, కావాల్సిన అన్ని తీసుకొస్తాడు. కానీ పరిపాలన వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని శాఖలను విశాఖపట్నం పోతుంది. విశాఖపట్నంలో కూడా సీఎం గారు కూర్చుంటాడు, విశాఖపట్నంలో కూడా అసెంబ్లీ జరుగుతుంది, విశాఖపట్నంలో కూడా హైకోర్టు బెంచ్ ఉంటుంది. తద్వారా వెనకబడిన ప్రాంతాలన్నిటికీ సమన్వితమైన న్యాయం, సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ చంద్రబాబు నాయుడు, ఈ ఎల్లో గ్యాంగు, ఈ చెత్త బ్యాచ్ అంతా చేసే యాగినలను మీరు నమ్మొద్దని, చవకబారు రాజకీయాల కుట్రలలో మీరు చిక్కుకోవద్దని, మీరు దయించి మీరు సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే దానికి ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ మనోభావాలన్నింటినీ పంచుకొని మీకు కావలసిన సమగ్రమైన న్యాయం చేయించుకోవడానికి మీరు చేసుకు ముందుకొస్తే మీ తరపున అందరూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీకి నేను పదే పదే చెప్తూ వచ్చాం, నీ దొంగ చాటు వ్యవహారాల కార్యక్రమాలకు నిన్నటి రిజల్ట్తో పులు స్టాప్ పడింది. నువ్వు అనేక మార్లు నీ గరుడ పురాణాల చెత్త చరిత్రతో, నీ గడిబిడి మాటలతో, నీ చేతగాని చవట దద్దమ్మ మాటలతో అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకున్నావు. ఈ రోజున ఓటమి పాలైన చంద్రబాబు నాయుడికి మళ్ళీ నువ్వు బయటకు వచ్చి గళం ఇప్పావు. నువ్వేం అడుగుతున్నాం, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి పోయావు, 7 నెలలు ఎక్కడున్నావు, 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు, ఎందుకు పారిపోయావు? TV9 రవిప్రకాష్కు నువ్వు చేసినటువంటి పాపాల చిట్ట ఈ ఆంధ్ర ప్రజలకు చెప్పాలని నీకోసమో, నీకున్న నీ వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు కోసమో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేయడు, తప్పుడు నిర్ణయాలు చేయడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవ సమస్య. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, అందరికీ సమానమైన న్యాయం జరగాలి, అన్ని కుటుంబాల్లో వెలుగు రావాలి. దయచేసి ఆ శివాజీకి మీ ద్వారా చెబుతున్నాం ప్రియమిత్రులారా, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలాగా ఉండాలని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం మీద కూడా ఈ గరుణ పురాణం శివాజీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఒక్క మారు కూడా పత్రికల దగ్గరికి రాలేదు, ఒక్క మారు కూడా గళం విప్పలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా తీసుకుంటే ఆ స్క్రిప్టులను చదవటం కోసం గరుడ పురాణం శివాజీ వస్తాడు, పెయిడ్ ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇవి సాధారణంగా జరిగే కార్యక్రమాలే. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎలా మాట్లాడినా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులే అనేది జగమరిగిన సత్యం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాము.